కుమారుడికి అస్వస్థత రాజకుట్ర రాజకీయ కుట్ర అయితే అయి ఉంటుంది బహుశా మల్లారెడ్డి గారు చెప్పినట్టు. ఎందుకంటే ఈ మధ్యలో గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి వచ్చిందని దవాఖానకు పోతూ ఉన్నారు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్గా నాది సమాజం ముందు తెలంగాణ ప్రజల ముందు నాది ఒక ప్రశ్న. నిన్న మొన్నటిదాకా మంచిగున్నటువంటి వ్యక్తి, నిన్న పొద్దుల వాకింగ్ చేసినటువంటి వ్యక్తి, మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈడీ నోటీసులో ఐటీ నోటీసులో రాగానే గుండె నొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. బాధ్యత గల మంత్రి మల్లారెడ్డి గారు ఇందాక మీడియాతో మాట్లాడుతూ నా కొడుకును రాత్రంతా కొట్టినట్టున్నారు అన్నారు. ఐటీ అధికారులు కాగితాలు పరిశీలిస్తారు, సంబంధించి ఏమైనా జవాబులు చెప్పమని అడుగుతారు తప్ప మ్యాన్హ్యాండిల్ చేస్తారని నేను అనుకుంటలేను. ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నాయినా రాజకీయ కోణం లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను భారతీయ జనతా పార్టీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా కమ్యూనిస్ట్ నాయకులైనా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి విషయాన్ని మీరు మేమందరం నమ్మాలే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరందరూ కూడా మంత్రులైనరు కాబట్టి కక్ష సాధింపు అనేది ఏముండదు. అనుమానం వచ్చినప్పుడు అసలు ఆ కేసులో మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి మల్లారెడ్డి గారితో చాలా కాలం ఉండి మల్లారెడ్డి గారిని విభేదించి పోయినోళ్ళే ఇన్కమ్ ట్యాక్స్లో కంప్లైంట్ ఇచ్చారు అనేది మాకున్న సమాచారం. ఫ్యాక్స్ని వెరిఫై చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిండ్రు. ఫ్యాక్స్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సెల్ ఫోన్ తీసుకుపోయి చెత్తబుట్టలు దాచిపెట్టుకోవడం, ఫైల్ ఎత్తుకుపోయి పక్కింట్లలో పెట్టడం చేస్తున్నారంటేనే మీరేదో సస్పీషియస్ క్యారెక్టర్గా వాళ్ళ కనబడి ఉంటారు తప్ప ఏ అధికారి కూడా. నాకు తెలిసి నాకున్నటువంటి 30 సంవత్సరాల ఈ వకాలత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తుంది, ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను. మరి మల్లారెడ్డి గారు లాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది బాధాకరం. చట్టం ముందు అందరూ సమానమే. రేపు నాకు నోటీసులు వచ్చినా నేను పోవాల్సిందే, మీకు నోటీసులు వచ్చినా మీకు పోవాల్సిందే, చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే అనేది నేను ఈ సందర్భంగా మంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. ఇది బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్. మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే మంత్రిగా ఉన్నారో, మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే కాలేజీలు నడుపుతున్నారో, అట్లే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరింటినైనా రైడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. దాన్ని కాదనేటువంటి హక్కు మీకు లేదు. నేను మంత్రిని కాబట్టి నా ఇల్లు రైడ్ చేయొద్దు అని ఎట్లా అనగలుగుతారు మీరు? మీరు మంత్రే కదా, మీరు చట్ట ప్రకారమే నడుపుతున్నారు కదా సంస్థలు. మీ సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మంత్రి గారు చెప్పాలి. మీరు చాలా నిజాయితీ ఉన్నారు కదా, 365 డేస్ 24x7 వైట్ బిజినెసే చేస్తున్నారు కదా, ఎక్కడ తప్పులు చేయలేదు కదా, నిజాయితీకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా. తలుపులు తీసి లోపలికి రమ్మనుండ్రి, సెల్ ఫోన్ అడిగితే ఇది నా సెల్ ఫోన్ తీసుకోమని చెప్పుండ్రి. సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచుకున్నారు అన్నప్పుడే, దాచిపెట్టినారు అన్నప్పుడే దట్ గివ్స్ సమ్ సస్పీషన్. అడుగుతారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుంది? అనేక సార్లు మమ్మల్ని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, మేము సమాధానాలు ఇస్తలేమా, కూర్చుంటలేమా? నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ పిలిచింది, సిట్ పిలిచింది, పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చున్నారు కదా వారు సిట్ ముందు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది కదా. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని, గుజరాత్లో బంద్ చేయండి అని పిలిపియలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా. అమిత్ షా గారిని అరెస్ట్ చేసిరు గుజరాత్ హోంమంత్రి హోదాలో ఉన్నప్పుడు, పోయి మొత్తం తగలబెట్టుర్రి, బస్సులు తగలబెట్టుర్రి, పోయి దాడులు చేయరు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పిండ్రా? చెప్పలేదు. మేము సమాజాన్ని చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి మాకు నోటీసులు ఇస్తే మేము పోతున్నాం. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి. దాన్ని ఏదో రాజకీయ కక్ష 200 మంది రైడ్ చేస్తారు అంటే, మీకు 50 కాలేజీలు ఉన్నాయి, 200 ఇండ్లు ఉన్నాయి, 300 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఏకకాలంలో చేయాలి కాబట్టి చేసి ఉంటారు. దాన్ని మీరు అంతే గౌరవప్రదంగా స్వీకరించాలనేది మంత్రి గారికి నా సూచన. ఎవరి మీద కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెంజెన్స్ పాలిటిక్స్ చూపెట్టాయని నేను అనుకుంటా ఉన్నాను. చూపిస్తే మీరు నిరూపించుకోవడానికి మీకు న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాల ముందుకు రండి. ఇప్పుడు ఈ రాష్ట్ర శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నామన్న, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు కూడా ఉన్నారు, అట్లే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 104లో ఎవరైతే గనుల వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే కాలేజీల వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లకు పోయినరు కానీ 104 మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు పోలేదు కదా. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షను అనుభవించాలి, చట్టాన్ని ఎదుర్కోవాలి. ఎందుకో గంగుల ఇంటికే ఎందుకు పోయినరు, రసమయ్య బాలకిషన్ ఇంటికి ఎందుకు పోలేదు, ఆందోళ క్రాంతి చంటికిరణ్ ఇంటికి ఎందుకు పోలేదు, లేకపోతే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఇంటికి ఎందుకు పోలేదు, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు? ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని
ఏం చేసినా చెల్లుతుందని తప్పు చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే తప్పు జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు నోటీసులు వస్తున్నాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వెంజెన్స్ లేదు ఎవరి మీద కక్ష సాధించాలన్నటువంటి ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అందరి మీద మీ మీదైనా పత్రికా విలేకరుల మీదైనా తప్పు చేస్తే ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ ఇస్తారు నేను ట్యాక్స్ కట్టకపోయినా నోటీస్ ఇస్తారు దాన్ని అంతవరకే చూడాలి దానికి రాజకీయాలు ఆపాదించొద్దు అనేదే నేను ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారికి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కానీ ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచు విషయము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఒక చట్టం తెలిసినటువంటి ఒక అడ్వకేట్గా నేను ఆ కేసు గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా కోర్టులో ఫస్ట్ కేసు అదే నడుస్తూ ఉంది ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి సో నేను బయట ఏమైనా మాట్లాడితే అది కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి జడ్జి గారు ఇచ్చేటువంటి చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా కోర్టు ఇచ్చేటువంటి తీర్పును మేము గౌరవిస్తాం సీఎం గారు తప్పు చేసిరని నేను అంటున్నాను నేను అన్నట్టు అవుతుంది అది సీఎం గారు తప్పు చేసిరు కాబట్టి నువ్వు ఎట్లా తప్పు చేస్తావు సీఎం గారు తప్పు చేసిండని వారి తరఫున వాదించేటువంటి అడ్వకేటే వచ్చి చీఫ్ జస్టిస్ గారు నాకు ఉత్తరాలు ఎట్లా పంపిస్తారు మీ వాళ్ళు కవర్లు ఎట్లా పంపిస్తారు అని అడిగితే తప్పైంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు తప్పు చేసిండని కోర్టులోనే వారి అడ్వకేట్ ఒప్పుకున్న తర్వాత అన్న ఇప్పుడు నేను మళ్ళీ మీడియా ముందు ఆ కేసు గురించి మాట్లాడడం అనేది ఒక చట్టం తెలిసినటువంటి ఒక వకీల్గా సరైంది కాదు కోర్టు ఇచ్చేటువంటి తీర్పుని చట్టం తెలిసినటువంటి వ్యక్తులుగా మేము 100కి 100% గౌరవిస్తాం నేను కూడా అదే చెప్తున్నాను పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే వారు కూడా ఒక 10 కాలేజీలు నడిపిస్తున్నారు అందులో కొన్నిటికి వైట్ మనీ ఉంది కొన్నిటికి బ్లాక్ మనీ ఉంది కొన్నిటికి ట్యాక్స్ కడుతున్నారు కొన్నిటికి కట్టకపోవచ్చు అందుకని ఈ నోస్ ఆయన ఏం కట్టాలి ఏం కట్టకూడదు అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కట్టనట్టున్నాడు బహుశా అందుకనే యాంటిసిపేట్ చేస్తున్నాడు కట్టలేదని నోటీస్ వస్తే పోయి కట్టురు ఇక అంతే ఉంటుంది కానీ ఏముంటుంది అని ఉరిదీస్తారా తప్పు చేసినావు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినావు కట్టుమని నోటీసులు వస్తాయి వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ నువ్వు మంత్రి కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీకు నోటీస్ ఇవ్వద్దని భారత రాజ్యాంగం నీకు ప్రొటెక్షన్ ఇవ్వలేదన్న భారత రాజ్యాంగం ఈ దేశంలో 2 వ్యవస్థలకి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చింది ఒకటి భారత రాష్ట్రపతి 2 ఈ దేశం లోపల గవర్నర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరికీ ఏ నోటీసు 41 CRPC కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ ఈ 2 కుర్చీలకి మాత్రమే కుర్చీలలో ఉన్నప్పుడు నోటీసులు ఇవ్వద్దు అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ కాబట్టి కోర్టులలో వాదనలు జరుగుతున్నటువంటి కేసు విషయంలో ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడినా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది కాబట్టి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుకు మేము కట్టుబడి ఉంటాం ఇది దురదృష్టకరం చనిపోయినటువంటి అధికారి శ్రీనివాసరావు గారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం అయితే దయించి మళ్ళీ మరణాలను కూడా రాజకీయం చేసినామని అనొద్దన్నా ఎందుకు జరిగినాయి ఈ పంచాయతీలు గత 7 కాలం నుంచి ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి గొడవ నడుస్తూ ఉంది ఏమని పోడు భూములని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులు పేద రైతులు వాళ్ళు ఏమడుగుతున్నారు మేము సాగు చేసుకుంటున్నటువంటి భూములకి మాకు పట్టాలు ఇవ్వండి అని అడుగుతున్నారు అది గుత్తికోయలైనా గిరిజనులైనా ఆదివాసీలైనా కొంచెం కల్చర్ తెలిసినటువంటి ప్రాంతాల లోపల లంబాడా సోదరులైనా వాళ్ళు అడుగుతుంది మేము మా తాతల కాలం నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు మీరు కంచెగొట్టి ట్రెంచ్ కొట్టి మమ్మల్ని బయటికి నెట్టేయడం వల్ల మా జీవనోపాధి పోతుంది మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిండు శాసనసభలో పోడు భూములు ఉన్న రైతులందరికీ కూడా పట్టాలు ఇస్తామని ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్తున్నారు అసెంబ్లీల సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నారు 8 ఏళ్ల కోలు ఇస్తలేరు ఈ హత్యకు ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది ఉన్నదిన్నట్టు మాట్లాడుకోవాలనుకుంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి మీరు గత అసెంబ్లీ సెషన్లో 8 నెలల క్రితం చెప్పారు మాకు నెల రోజులలో పోడు భూములన్నీ పంపించేస్తాను జిల్లా కలెక్టర్ల దగ్గర దరఖాస్తులు పెట్టుండ్రి మీటింగులు పెట్టుండ్రి అని మాతోటి మీటింగులు కూడా పెట్టించిండ్రు మేము మీటింగులు పెట్టినాం ఫిజికల్గా వెరిఫై చేయించినాం అంతా అయిపోయింది ఒక్క రోజులో పట్టాలు వంచడానికి అవకాశం ఉంటే 8 నెలల నుంచి మీరు పట్టాలు వంచక ఈరోజు కడుపు గాలినటువంటి గిరిజనులు వారు చేసింది తప్పే కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాతల కాలం నుంచి వారు సాగు చేస్తున్న భూమిని ట్రెంచ్ కొట్టడం వల్ల వాళ్ళ ఆవేశానికి లోనైండ్రు వాళ్ళు చేసింది 100కి 100% తప్పు దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే పోడు భూములు పట్టాలు ఇచ్చి ఉంటే అక్కడికి ఆ ఫారెస్ట్ అధికారి వెళ్ళేవాడు కాదు ఇది పోడు భూమా ఇది రైతుల భూమా ఫారెస్ట్ భూమి అనేది మీరు డిస్క్రిమినేట్ తెలిసిన తర్వాత కూడా మీరు పోడు భూములకి పట్టాలు ఇవ్వక ఆలస్యం చేయడం వల్ల ఈరోజు ఒక అధికారిని బలి తీసుకున్నారు
దీని కూడా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ గుత్తికోయల్ని ఆదివాసీ మిత్రులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు జరుపుదాం పోడు భూములకి పట్టాలు ఇచ్చేంత వరదాకా మీ పక్షాన మేము పోరాడతాం కానీ చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోవద్దని నేను సవినయంగా గిరిజన మిత్రులందరికీ కూడా అప్పీల్ చేస్తాను అన్న మీరు కొంచెం ఆలస్యంగా జాయిన్ అయినట్టున్నారు రాష్ట్ర హైకోర్టు లోపల ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయన్న కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నటువంటి కేసు విషయం లోపల మళ్ళీ మనం బహిరంగంగా మాట్లాడుకుంటే మొన్న మీరు చూసిండ్రు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారో మీరు చూసినారు ముఖ్యమంత్రి గారు నాకెట్లా కవర్లు పంపిస్తారు నాకెట్లా సీడీలు పంపిస్తారు అదిని తప్పుపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి అడ్వకేట్ గారు క్షమాపణ కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ కోర్టులో కేసు ఒక పక్క నడుస్తుండగా నేను ఇంకో పక్కన దాని గురించి ఏం మాట్లాడినా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది అజయ్ అన్న అందుకని లెట్ ద కోర్టు డిసైడ్ కోర్టు ఇచ్చేటువంటి తీర్పును చట్టాన్ని గౌరవించేటువంటి పార్టీ సభ్యులుగా 100కి 100% మేము ఆనర్ చేస్తాం